హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ మెజీ సోకే ఈరోజు త్రీ డేస్ టైట్ చాట్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి మరి ఈ చాట్ చూసేసేయండి మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు మనం రెగ్యులర్గా తినే ఫుడ్తోనే ఉంటుంది అండ్ త్రీ డేస్లో టూ కేజీస్ వరకు వెయిట్ తగ్గుతారు కానీ ప్లీజ్ ఎలా ఇచ్చాను అలా మాత్రమే చేయాలి ఓకేనా ఆ తర్వాత రేపు మన ఛానల్లో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మీల్ ప్లాన్ ఇస్తాను మీరు ఏం చేస్తారంటే ఈ త్రీ డేస్ ఐ మీన్ మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలనుకుంటున్నారో త్రీ డేస్ ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయండి ఆ తర్వాత మిగతా ఫోర్ డేస్ నేను ఇచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ మీల్ ప్లాన్ ఫాలో అవ్వండి సో వన్ వీక్ సెట్ అనమాట ఇది ఈ వన్ వీక్లోనే మీరు త్రీ కేజీస్ వరకు వెయిట్ తగ్గుతారు ఈజీగా హ్యాపీగా అన్నీ తింటుంది ఓకేనా చాలా ఈజీ డైట్ ప్లాన్ అండి రిఫ్రెషింగ్ డైట్ ప్లాన్ మెయిన్లీ డీటాక్స్ డైట్ ప్లాన్ అండ్ మీకు ఏంటి అంటే డైటింగ్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా పెద్దగా రాదు తప్పకుండా చేయండి మీ హెయిర్స్ స్కిన్ ప్రతిదీ షైనింగ్ అవుతుంది మీకే తెలిసిపోతుంది త్రీ డేస్లో చాలా మార్పులు జరుగుతుంది అనమాట బాడీలో కానీ మళ్ళీ చెప్తున్నాను మీకు సెట్ అయితే మాత్రమే చేయండి సెట్ కాలేదనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయకండి ఎందుకంటే ఒక్కొక్క బాడీ మెటబాలిజం ఒక్కోలా ఉంటుంది సో అందరు తట్టుకోలేకపోవచ్చు అలా అని తట్టుకోకపోయినా మేము చేస్తాము ఏం కాదు వెయిట్ తగ్గాలి అంటే అలా కాదు సో ఏదైనా ఇష్ట ప్రకారం చేస్తేనే మనం వెయిట్ అనేది తగ్గుతాము ఇష్టం లేకపోయినా చేశామంటే ఇంకా మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి బాధపడుతూ చేశామనుకోండి రిజల్ట్స్ అనేది పాజిటివ్గా రాదు ఏం పర్లేదు చాలా డైట్ ప్లాన్స్ ఉంటాయి ఏదో తప్పకుండా మీకు సెట్ అవుతుంది అదే ఫాలో అవుదాము వెయిట్ అనేది తప్పకుండా లూజ్ అవుదాం సో మనం వెయిట్ తగ్గాలన్న టార్గెట్ని మాత్రం ఎప్పుడు బ్యాక్ చేసుకోకండి ఇప్పుడు తగ్గను ఇప్పుడు నా వల్ల కాదు అనేది కాకుండా అన్వేషించండి మీకు సెట్ అయ్యే డైట్ ప్లాన్ చూసుకొని హ్యాపీగా వెయిట్ అనేది తగ్గుతూ ఉండాలి సో జర్నీ అనేది ఎప్పుడు రేపు రేపు అని పెండింగ్ పెట్టకుండా ఈ రోజనే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అంత తొందరగా రిజల్ట్స్ కూడా చూస్తామన్నమాట ఓకే మీ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి ఆ తర్వాతే ఇలాంటి డైట్ జోలికి వెళ్ళండి అంతేకాని మెయిన్ హెల్త్ అది చూడకుండా ఫస్ట్ నేను సన్నబడాలి అందంగా కనిపించాలి అవన్నీ మనకు ముఖ్యంగా ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే సో ఇది మరి ఒకసారి డైట్ చార్ట్ అయితే చూసేసేయండి మరి ఆ తర్వాత ఇంకొంచెం ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు ఒకటి ఫస్ట్ అయితే డైట్ చార్ట్ చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి త్రీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఏం తినాలి అనేది ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను సో మార్నింగ్ వచ్చేసి స్టమక్ డ్రింక్ తాగాల్సి ఉంటుంది ఎంటీస్టెమక్లో అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేశాక పరిగడుపున మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తాను ఒకటి గార్లిక్ డ్రింక్ అంటే గార్లిక్ వాటర్ ఉంది కదా మన ఛానల్లో రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూసేసేయండి ఆ డ్రింక్ చేసుకొని తాగండి లేదంటే గ్రీన్ ఫ్యాట్ కట్టే డ్రింక్ ఉంది కదా సో ఇది కానీ తాగేసేయండి లేదంటే సింపుల్గా క్యూమిన్ వెయిట్ లాస్ డ్రింక్ ఉంది కదా క్యూమిన్ వాటర్ అదైనా తాగేసేయండి సో క్యూమిన్ డ్రింక్ కానీ అంటే జీలకర్ర నీరు కానీ లేదంటే గార్లిక్ వాటర్ అంటే వెల్లుల్లి పాయతో డ్రింక్ చేసుకుంటాము అది కానీ లేదంటే గ్రీన్ ఫ్యాట్ కట్టే డ్రింక్ సో ఇందులో కీరా దోసకాయ అల్లం ఇవన్నీ వేసి చేసుకుంటామనమాట ఈ త్రీ వాటిలోంచి ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి సో ఒక్కటే చూస్ చేసుకోవాలి త్రీ డేస్కి అదే తాగాలి సో ఒకరోజు ఇది ఒకరోజు ఇది అన్నట్టు కాదు ఏదన్నా ఒకటే చూస్ చేసుకోండి సో అదే తాగాల్సి ఉంటుంది త్రీ డేస్కి మీరు సో మీరు ఇక్కడే చాలా వెయిట్ అనేది లూజ్ అవుతారనమాట చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ డ్రింక్ సో ఇది తాగేశాక మీరు వన్ అవర్ వరకు ఏం తినకూడదు ఆఫ్టర్ వన్ అవర్ వన్ అవర్ కవర్కి ఎక్సర్సైజ్ అలాంటివి ఏమైనా చేయాలంటే చేసుకోండి కానీ ఇంకా నోట్లో మాత్రం ఏం వేసుకోకూడదు ఆ తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన ఫస్ట్ మీల్ కదా కాస్త హెవీగా తినాలి అండ్ క్యాలరీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి సో ఏం తీసుకుంటారంటే ఒకటి టూ ఎగ్స్ తినండి బాయిల్డ్ ఎగ్స్ ఒకటి టూ బాయిల్డ్ ఎగ్సే మళ్ళీ చెప్తున్నాను ఆమ్లెట్ స్క్రాంబుల్ లాంటిది ఇలాంటివి చేసుకోకూడదు లేదంటే వన్ బౌల్ పీస్ సలాడ్ తీసుకోండి చెన ఈ మన కాబులీ శనగలు ఉంటాయి కదా అది ఉడకబెట్టుకొని అందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినండి లేదంటే మన ఛానల్లో సలాడ్ రెసిపీస్ ఉన్నాయి ఏదైనా ఒకటి ఫాలో అయిపోండి సో ఐదర్ టూ ఎగ్స్ తినాల్సి ఉంటుంది లేదంటే ఒక బౌల్ పీస్ సలాడ్ తినాలి ఇక్కడ మీరు మార్చి మార్చి తినొచ్చు అంటే ఫస్ట్ డే ఇది తినొచ్చు సెకండ్ డే ఇది తినొచ్చు థర్డ్ డే మళ్ళీ ఇది కానీ ఇది కానీ తినొచ్చు సో ఈ మన బ్రేక్ఫాస్ట్ పోర్షన్ వచ్చేసి మనకి ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ వరకు ఇస్తుంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ క్యాలరీస్ మధ్యలో ఇస్తుంది అనమాట ఇది మనకి అండ్ దీంతో పాటు మీరు వన్ గ్లాస్ వన్ గ్లాస్ ఓట్స్ బటర్ మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది మన ఛానల్లో ఉంది ఓట్స్ బటర్ మిల్క్ నేను ఇచ్చేస్తాను మీకు స్క్రీన్ పైన అలా చేసుకొని తాగేసేయండి సో ఓట్స్ బటర్ మిల్క్ తాగడం వల్ల మనకి త్వరగా ఆకలి కూడా అనిపించదు ఒకవేళ టూ బాయిల్డ్ ఏ తింటున్నాము మాకు మధ్యాహ్నం వరకు ఆకలి అనిపిస్తుంది అనిపిస్తే ఇది తాగేస్తాం కదా సో మనకి ఆకలి అనిపించదనమాట సో ఓవరాల్గా మనకి ఇది ఇది రెండు కలిపేసి వచ్చేసరికి మనకు ఒక త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్ సో మన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి సపోజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఇది తీసుకోండి ఓట్స్ బటర్ మిల్క్ ఇది తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి వన్ కప్ గ్రీన్ టీ తాగండి లేదు మీరు కాఫీ తాగే వాళ్ళైతే కాఫీ తాగండి బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి లేదంటే టీ తాగే వాళ్ళైతే మిల్క్ టీ రెసిపీ మన ఛానల్లో ఉంది కదా అలా మాత్రమే చేసుకొని తాగండి ఇది జస్ట్ మనకు ఒక ఫార్టీ క్యాలరీస్ లోపు అయిపోతుంది సో ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ పార్ట్ అనమాట నేను ఎలా అయితే చెప్పానో అలానే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలాంటి మార్పులు చేయకూడదు సో మార్నింగ్ క్యూమిన్ వాటర్ కానీ గార్లిక్ వాటర్ కానీ గ్రీన్ ఫ్యాట్ కట్ట డ్రింక్ కానీ తీసుకోండి మూడిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి త్రీ డేస్కి అదే తాగాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టూ ఎగ్స్ తీసుకోండి లేదంటే వన్ బౌల్ చిక్ పీస్ సాలెడ్ తీసుకోండి సో వీటికి నేను చెప్పాను కదా మీరు కావాలంటే ఒకరోజు ఇది ఒకరోజు ఇది అలా తినొచ్చు మార్చి తినవచ్చు ఆ తర్వాత వన్ గ్లాస్ ఓట్స్ మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి వన్ కప్ గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ లేదంటే మన ఛానల్లో వెయిట్ లాస్ మిల్క్ టీ ఉంది మీరు వెయిట్ లాస్ మిల్క్ టీ ప్రాక్స్ మ్యాజిక్ అని టైప్ చేశారంటే యూట్యూబ్ సర్చ్లో రెసిపీ వచ్చేస్తుంది రెసిపీ ఎలా ఇచ్చాను అలా మాత్రమే చేసుకోవాలి అప్పుడే వెయిట్ అనేది తగ్గుతారు సో ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ పార్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి కంపల్సరీ వాకింగ్ ఈజ్ మస్ట్ మనం తిన్న క్యాలరీస్ వెంటనే బర్న్ చేయాలి అంటే మీరు కంపల్సరీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ లాంటిది చేయొచ్చు సో తిన్నాక ఎక్సర్సైజ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా వంగి అలా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు గొంతులో వచ్చేస్తుంది కదా ఫుడ్ అలా చేయకూడదు అంటే సింపుల్గా వాకింగ్ చేసేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ చేసేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన లంచ్ ఉంటుంది మరి లంచ్కి ఏం తీసుకుంటాము అంటే ఒక వెయిట్ లాస్ రోటీ వన్ వెయిట్ లాస్ రోటీ ఏం పర్లేదు రోటీ తింటూనే వెయిట్ తగ్గుతాము వన్ వెయిట్ లాస్ రోటీ తీసుకోండి దాంతోపాటు వన్ బౌల్ కర్రీ ఎనీ కర్రీ తీసుకోండి తక్కువ క్యాలరీస్ ఉన్న కర్రీస్ చూస్ చేసుకోండి తక్కువ క్యాలరీస్ ఏంటి అంటే మెయిన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే పొరక అంటాం కదా ఆ కర్రీ కానీ లేదంటే కాకరకాయ బిటర్గా కర్రీ కానీ లేదంటే సొరకాయ తినొచ్చు బాటిల్ గాడ్ లేదంటే రిచ్ కాడ్ బిరకాయ ఇది కానీ తీసుకోవచ్చు అంటే మీకు నచ్చిన వాటర్కి సంబంధించిన ఎలాంటి కూరగాయలైనా తీసుకోవచ్చు లేదంటే ఎనీ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి ఏదైనా పాలకూర చుక్కకూర తోటకూర మెంతి కూర ఏవైనా తీసుకోవచ్చు ఈ కర్రీస్లో మీరు మెంతి కూర యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో మీ ఆప్షన్స్ మీ ఇష్టం అండి మీకు నచ్చింది వేసుకోండి ఈ త్రీ డేస్ ఒక నాన్ వెజ్కి దూరం ఉంటే బెస్ట్ ఐ మీన్ అయితే తినండి చికెన్ మటన్ లాంటిది పెట్టుకోకండి సో ఇది ఒక డిటాక్స్ డైట్ లాగా వర్క్ చేస్తుంది సో మీరు ఏం చేస్తారు ఒక వెయిట్ లాస్ రోటీ తీసుకుంటారు మన ఛానల్లో ఉంది వెయిట్ లాస్ రోటీ మల్టీగ్రెయిన్ రోటీ కానీ ఓట్స్ రోటీ కానీ ఏదైనా ఒకటే తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు వన్ బౌల్ కర్రీ తీసుకోండి అంటే ఒక కర్రీ అంటే ఎంతైనా తీసుకోండి మీరు ఆయిల్ ఇంకా సాల్ట్ తక్కువగా ఉన్నది తక్కువగా వేసుకొని తినండి తక్కువ క్యాలరీస్ ఉన్నాయి ఎక్కువ తీసుకోండి ఇక్కడ మీరు మష్రూమ్స్ కూడా తినొచ్చు మష్రూమ్స్ మరీ మంచిది వెయిట్ తగ్గించడంలో ఓకే మరి ఇది తినేసాక మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ వాక్ చేసేసేయండి తిన్న వెంటనే కూర్చోకుండా హాఫ్ అన్ అవర్ వాక్ చేసేసేయండి ఇంట్లో జస్ట్ మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇంట్లో అయినా వాక్ చేసేయచ్చు ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి ఏం లేదండి సింపుల్గా ఒక ఫ్రూట్ తీసుకోండి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి మెయిన్లీ యాపిల్ నేనైతే ఏం సజెస్ట్ చేశానంటే యాపిల్ కానీ బత్తాయి పండు ఉంటుంది కదా ఆరెంజ్ కానీ తీసుకోండి మోసంబి కానీ ఆరెంజ్ కానీ సంత్రా కానీ ఏదైనా ఒకటి తీసుకోండి లేదంటే వన్ బౌల్ పప్పాయ కానీ తీసుకోవచ్చు అంతే వీటితో పాటు మీకు కావాలంటే మరొక కప్ గ్రీన్ టీ తాగొచ్చు ఆర్ బ్లాక్ కాఫీ మిల్క్ టీ ఏదైనా తీసుకోవచ్చు కానీ మిల్క్ టీ ఒకవేళ మీరు మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ అవాయిడ్ చేసేయండి రోజుకు ఒక పూట మాత్రమే తీసుకోండి ఒక పూట మిల్క్ టీ ఒక పూట గ్రీన్ టీ అలా కూడా తీసుకోవచ్చు వన్ కప్ గ్రీన్ టీ తీసుకోండి అంతే సో మళ్ళీ నైట్ వచ్చేసి నైట్ సెవెన్ లోపు డిన్నర్ సెవెన్ లోపు అయిపోలాగా చూసుకోండి కంపల్సరీ డిన్నర్ అండ్ మీరు పడుకునేటప్పుడు త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి సెవెన్కి తిన్నారనుకోండి టెన్ ఓ క్లాక్ అలా పడుకోవడం అలవాటు చేసుకోండి మంచిది లోపు హాఫ్ ఆఫ్ ది ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది అనమాట అండ్ ఇలాంటి డైట్ ఫుడ్ తింటే ఇంకా ఫుల్గా డైజెస్ట్ అయిపోతుంది నెక్స్ట్ టైం ఐ మీన్ నెక్స్ట్ డే వీడియో ఐ మీన్ ఏమంటారు వెయిట్ బాగా తగ్గుతాం అనమాట మీరు చూసుకుంటే కూడా సో నైట్ వచ్చేసి ఏం తింటారు అంటే వాటర్ మిల్లన్ తినొచ్చు కానీ మెయిన్లీ నేనైతే ఫ్రూట్స్ వద్దని చెప్తాను నైట్ టైం ఎందుకంటే డయాబెటిక్ అలా వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఛాన్సెస్ ఉంటుంది సో మీరైతే సింపుల్గా ఓట్స్ తినవచ్చు ఓట్స్ ఏదైనా వేసుకోండి ఓట్స్ దోశ కానీ ఓట్స్ పోరిచ్ కానీ ఓట్స్ ఉప్మా కానీ ఇవన్నీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు సపరేట్గా వెతుక్కోనాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో మీరు జస్ట్ ఈ రెసిపీ పేరు పెట్టేసి మన ఛానల్ పేరు అనుకోండి ఓట్స్ దోశ ప్రాక్స్ మ్యాజిక్ ఓట్స్ పోరిజ్ ప్రాక్స్ మ్యాజిక్ ఓట్స్ ఉప్మా ప్రాక్స్ మ్యాజిక్ ఇలా ఏది టైప్ చేసేసినా వచ్చేస్తుంది వెతకాల్సిన అవసరం లేదు ఓట్స్తో ఇలాంటి దోశ కానీ కానీ ఉప్మా కానీ చేసుకొని తినండి ఈ త్రీ డేస్ మరి ఇవి కూడా ఇవి మూడు కూడా మేము ఓట్స్ అనేదే మాకు వద్దు అని మీరు అనుకుంటే ఇక్కడ జస్ట్ సలాడ్స్ తినండి మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా పర్లేదు ఎనీ వెజిటేబుల్స్ రాగా తినాలి సలాడ్స్ అంటే అంటే మళ్ళీ అందులో సాల్ట్ చేసుకొని తినడం లాంటివి చేయకండి సరే మరీ రాగా కూడా అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంతా ఒక ఎంతవరకు తినొచ్చు అంటే మీరు హాఫ్ ఏ కేజీ వరకు కూడా తినొచ్చు అనమాట మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి సో దాన్ని లైట్గా ఆలివ్ ఆయిల్ వన్ స్పూన్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో కడాయిలో వేసేసి బాగా సాల్ట్ చేయండి పైన కాస్త మిరియాల పొడి వేసుకొని తినండి వీలైతే నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇంకా కొత్తిమీర అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ మాత్రం సాధ్యమైనంత వరకు నైట్ టైం అవాయిడ్ చేయండి ఇది వాటర్ రిటెన్షన్ అనేది చేస్తుంది బాడీలో సో వెయిట్ పెద్దగా తగ్గడం చూడ్డం మనం నైట్ టైం మెయిన్లీ సాల్ట్ వద్దు మరి సాల్ట్ లేకుండా తినలేకపోతున్నామంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి ఏం పర్లేదు అలా కూడా తినలేకపోతున్నామంటే లైట్గా సాల్ట్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి ఓకేనా సో ఇది వచ్చేసి టోటల్గా మన ఫుల్ డే మీల్ ప్లాన్ ఈ త్రీ డేస్కి ఈ త్రీ డేస్ మీరు ఇలానే తినాల్సి ఉంటుంది మరి తిన్నాక ఎంత వెయిట్ తగ్గారనేది చెప్పండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదో డైట్ చేసేసి మేము తగ్గట్లేదంటే కాదు మీరు కంపల్సరీ ఎలా ఇచ్చానో అలానే చేయాలి ఆయిల్ తక్కువగా వేసుకోవాలి సాల్ట్ తక్కువగా వేసుకోవాలి గ్రీన్ టీ కంపల్సరీ తాగాలి వాకింగ్ కంపల్సరీ చేయాలి ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ డే అంతా తాగాలి బాడీ యాక్టివ్గా ఉండాలి తిని కూర్చున్నాము డైట్ చేస్తున్నాము లేని కూర్చున్నామంటే వెయిట్ తగ్గదు ఓకేనా సో ఓకే ఫ్రెండ్ మరి చూసేశారు కదా ఇది వచ్చేసి మన త్రీ డేస్ డైట్ చార్ట్ చెప్తున్నాను మళ్ళీ రేపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ప్లాన్ వస్తుంది అది చూసేసే మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఏం పెడుతున్నాను అంటే నేను ఒక థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఫుల్ వన్ మంత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో పాటు వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి వన్ మంత్ అంటే థర్టీ డేస్ చేశామనుకోండి సెవెన్ టు ఎయిట్ కేజీస్ వరకు వెయిట్ తగ్గుతాము కాకపోతే ఏంటి అంటే ఇది వచ్చేసి సస్టైనబుల్ వెయిట్ లాస్ అనమాట అంటే హెల్దీ వెయిట్ లాస్ హెల్దీగా తింటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా చేయొచ్చో ఆ వెయిట్ లాస్ నేను చేయాలనుకుంటున్నాను సో నేను సిక్స్టీ సెవెన్ ఉండే లాస్ట్ టైమ్ ఇప్పుడు మళ్ళీ కాస్త పెరిగాను అంటే నేను ఒక త్రీ కేజీస్ ఎక్సర్సైజ్ అయ్యాను మెయింటెనెన్స్లో అంటే కొంచెం తింటాం కదా క్రేవింగ్స్ ఉంటుందిగా తినేసాను ఏం పర్లేదు సెవెంటీకి వచ్చాను ఆ తర్వాత అయితే పెరగలేదు సో ఇప్పుడు సెవెంటీ నుంచి సిక్స్టీ ఫైవ్ రావాలనుకుంటున్నాను నేను సో ఈ ఫైవ్ కేజీస్ తగ్గాలి అంటే ఏం లేదు ఒక టూ వీక్స్ చేసేసానంటే తగ్గిపోతాను కాకపోతే నేను అలాంటి డైట్ ప్లాన్స్ ఇప్పుడు జోలికి వెళ్ళడం లేదు నేను సస్టైనబుల్ వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నాను ఎలా అంటే ఇప్పుడు ఈ థర్టీ డేస్ చేశాక కూడా టోటల్గా నా ఫుల్ ఇంకా నేను మొత్తం నా డే రొటీన్ ఎప్పటికీ ఇలానే ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట అలాంటి డైట్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డైట్ ప్లాన్ ప్లాన్ చేసేసుకున్నాను ఏం తినాలి ఏం తింటే వెయిట్ తగ్గుతాం అనేది నోట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కాస్త మిగిలి ఉంది పోర్షన్ అది పూర్తిగా కంప్లీట్ అయ్యాక తప్పకుండా నేను స్టార్ట్ చేస్తాను మీలో ఎంతో మంది నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఈ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో నాకు చెప్పేసేయండి ఒక త్రీ డేస్ లో ఇంకా స్టార్ట్ అయిపోతుంది నా థర్టీ డేస్ వెయిట్ లాస్ జర్నీ ఎవ్రీ డే వీడియో చేస్తాను ఏం తింటున్నాను చూపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గా గానీ డిన్నర్ గానీ మార్నింగ్ ఏమైనా డ్రింక్స్ తాగుతున్నా ప్రతిదీ క్లియర్ గా మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా సో సెవెంటీ కేజీస్ నుంచి ఇంకా సిక్స్టీ ఫైవ్ రావాలనేది నా టార్గెట్ అనమాట సో ఈ సెవెంటీ కేజీస్ అంటే కూడా ఓకే హ్యాపీ అండ్ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా లూజ్ అయిపోయాయి డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా వెయిట్ రిడ్యూస్ అయ్యాను నేను సో మన ఛానల్లోని డైట్ ప్లాన్స్ తోటే మీ ముందే కదా లైవ్గా నేను తింటూ వెయిట్ తగ్గాను సో మీరు కూడా హ్యాపీగా నాతో పాటు జాయిన్ అయిపోండి వెయిట్ తగ్గుతారు కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కన్సిస్టెంట్గా ఉండాలి ఏదో స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ చూపించి కొన్ని వీడియోస్ చూసేసి తర్వాత మధ్యలో ఆపేసారంటే కాదు హ్యాపీగా ఏం పర్లేదు నేను రైస్ తింటాను రోటీ తింటాను ఇంట్లో దోశ ఇడ్లీ ప్రతిదీ తింటాను మీకు కూడా అదే తినిపిస్తాను కానీ ఎలా చేసుకోవాలి ఏం యూస్ చేస్తూ వైట్ రైస్ యూస్ చేయకుండా కొన్ని మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ అలా యూస్ చేస్తూ వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ మనం చేసుకుంటాం ప్రతి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ డిన్నర్ రెసిపీ కానీ సో ప్రతి క్లియర్గా చూపిస్తాను ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉండి నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా సో రేపు అయితే మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ మీల్ ప్లాంట్స్తో మీ ముందుకు వస్తాను అంటే నైన్ టే కేర్ బై ఫైనా